నమస్తే, మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్. నా పేరు కృష్ణారెడ్డి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీ 10వ వార్డ్ రంగంపల్లి విలేజ్లోని గణేష్ నగర్ రోడ్ నెంబర్ 4 నుండి అయితే ఈరోజైతే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి. మీరు చూస్తుంది స్టేర్స్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడండి, కంప్లీట్ డోర్ మాత్రం పీవీసీ డోర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 32x45 అండి. ఇది G+1 పర్మిషన్తో అయితే ఇల్లు కట్టడం జరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వెస్ట్కి 1 ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి. దీని రోడ్ ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేస్ ఉండడం వలన మెయిన్ డోర్ను మాత్రం ఈస్ట్కి అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఈశాన్య మూలకి అయితే బోర్ను మరియు సంపును అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నార్త్ ఫేజ్కి కూడా ఒక 1 ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ బేసిన్ కూడా ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ మొత్తం టేకుడ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. చూడండి, మంచి మిర్రర్ అట్రాక్టివ్గా ఉన్న డిజైన్తో అయితే మెయిన్ డోర్ని అయితే కంప్లీట్ చేసినారు. ఇది హాల్ అండి. ఫాల్ సీలింగ్ కానీ పుట్టి కానీ మంచి కలర్స్తోనైతే హాల్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ను కూడా ఉంచడం జరిగిందండి. ఒకటి మార్బుల్ అయితే మంచి క్వాలిటీ గల మార్బుల్ని అయితే ఇంటికి అయితే యూజ్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పెద్దపల్లి టు కరీంనగర్ హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఇల్లు అయితే ఉంటుందండి. చాలా మంచి లొకాలిటీ అండి. ఇది నాన్ పొల్యూషన్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ కలర్స్, ప్రెస్ డోర్లు చాలా నీట్గా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఇది 1 ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇక్కడ లో రూఫ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, టైల్స్ కానీ బాత్రూమ్ కానీ వాష్ బేసిన్ కానీ ఎక్కడైతే ఖర్చుకు వెనకాడకుండా దీని అయితే చాలా దగ్గర ఉండి కట్టించుకున్నారని చెప్పి ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీన్ని కూడా మంచి కలరింగ్తోనైతే రూమ్ను అయితే మంచి ఫుల్ఫిల్ చేసినారండి. ఇక్కడ బీరో పాయింట్ ఇచ్చినారు. ఇక్కడ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీలో కనుక ఎవరికైనా ఇల్లు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా కాల్ చేయండి, సైట్ విజిట్ నేనే చేపిస్తానండి. దీనికి ఓనర్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 55 లక్షలు అండి. అక్షరాల 55 లక్షలు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, మీరు కూర్చుంటే మాట్లాడుకోవచ్చు అండి. సైట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే పెద్దపల్లి బస్టాండ్ ఉంటుందండి. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందండి. నియర్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరైతే దగ్గరే ఉన్నాయండి.
ఇది పూజా మందిరం అండి. ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ అండి. కిచెన్లో ఉన్న పూజా మందిరం అయితే వెస్ట్ ఫేస్కి ఇవ్వడం జరిగిందండి. చూడండి, టైల్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. కిచెన్ బేస్ మాత్రం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. మంచి లొకాలిటీ గల ఏరియా అండి. చాలా అంటే చాలా నీట్గా ఏరియా మాత్రం ఉంటుందండి. పెద్దపల్లి మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం అయితే ఈ ఇల్లును అయితే నిర్మించడం జరిగిందని అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఒకసారి పూర్తిగా పైకి వెళ్ళి పైన లొకేషన్ మొత్తం ఓవరాల్గా ఏరియల్ వ్యూ అయితే చూద్దామండి. టాప్ టు బాటమ్ అయితే రైలింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. పైన ఒక 1000 లీటర్ గల వాటర్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. మరిన్ని వివరాలతో మీ ముందుకు మీ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ.